ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 6/3/2022. రివైజ్ డేటు 22/2/1990. బాబా చెప్తున్నారు, మొత్తం ఆటకంతా ఆధారం లైట్ మరియు బిందువు. ఈరోజు త్రిమూర్తి శివబాబా ప్రతి పుత్రుని మస్తకంపై 3 తిలకాలను చూస్తున్నారు. పిల్లలందరూ హృదయపూర్వకమైన ఉమంగ ఉత్సాహాలతో త్రిమూర్తి శివజయంతిని జరుపుకునేందుకు వచ్చారు. మొత్తం జ్ఞానసారమంతా 3 మాటలలో ఇమిడి ఉంది. పరమాత్మ, ఆత్మ, డ్రామా అనగా రచన. తండ్రి బిందువే, పిల్లలు కూడా బిందువులే. అంతేకాక రచన అనగా డ్రామా కూడా బిందువే. మొత్తం ప్రకృతిలోని ఆట అంతా 2 విషయాలదే. ఒకటి బిందువుది, రెండవది లైట్ అనగా జ్యోతిది. ప్రపంచంలోని వారు శివలింగంతో శివజయంతిని జరుపుకుంటారు, కానీ పిల్లలైన మీరు చైతన్యంలో తండ్రిని అవతరింపచేసే శివజయంతిని జరుపుకుంటారు. బాప్దాదా పిల్లలందరి ఉత్సాహాల ఉత్సవాన్ని చూస్తున్నారు. సేవ చెయ్యటం అనగా ఉత్సాహంతో ఉత్సవం జరుపుకోవటం. వంచితులైన ఆత్మలకు త్వరగా బాబా ద్వారా వారసత్వం ఇప్పించాలని, ఆత్మలకు సంతోషపు మెరుపు అనుభవం చేయించాలనే ఉత్సాహం ఉంటుంది. ఈ ఆత్మ కూడా బాబా ద్వారా దోషులంత ప్రాప్తి తీసుకొని అనే శుభభావన ఉత్పన్నం అవుతుంది. మీ శుభభావనకు ఫలితంగా ఆ ఆత్మకు అనుభవం చేసే బలం లభిస్తుంది. శుభభావన మీది, కానీ మీ భావన యొక్క ఫలము వారికి లభిస్తుంది. ఎందుకంటే శ్రేష్ఠ ఆత్మలైన మీ శుభభావన సంకల్పాలలో చాలా శక్తి ఉంది. శ్రేష్ఠ ఆత్మలైన మీ ఒక్కొక్క శుభ సంకల్పము వాయుమండలాన్ని సృష్టిస్తుంది. అందువలన రాబోయే ఆత్మలకు మంచి మంచి అనుభవాలు జరుగుతాయి. ప్రపంచంలో ఎవరికైనా అలసట కలిగినా లేక మనసు సుస్థిగా ఉన్నా మనసును రంజింపచేసి ఏదో ఒక స్థానానికి వెళతారు. బ్రాహ్మణులకు మాత్రం ప్రతి గడియ ఉత్సవమే, ప్రతి కర్మ ఉత్సవమే. కనుక సేవ కూడా ఒక ఉత్సవమే. ఉత్సాహం ఎటువంటిదంటే దాని ముందు పరిస్థితులు లెక్కలోకి రావు. ఎప్పుడైతే ఉత్సాహము తగ్గిపోతుందో అప్పుడు పరిస్థితి యుద్ధం చేస్తుంది. ఉత్సాహం ఉంటే పరిస్థితి యుద్ధం చేయదు, మీ ముందు బలిహారి అయిపోతుంది. ఉత్సాహం ఎటువంటి అయస్కాంతం అంటే ధనాన్ని కూడా లాక్కుని తెస్తుంది. ఏ ఆత్మలోని బలహీన సంస్కారం యొక్క ప్రభావము మీపై పడదు, మీ ప్రభావము వారిపై పడుతుంది. సంకల్పంలో, స్వప్నంలో కూడా అనుకోని పని సహజంగానే సాకారమవుతుంది. ఇది సేవాదారులందరికీ బాప్దాదా ఇచ్చే గ్యారంటీ యొక్క వరదానము. బాప్దాదా సదా పిల్లల ఆట చూస్తూ ఉంటారు. ఒక్కోసారి నడవడం ప్రారంభిస్తారు, ఏదో ఒక పరిస్థితి వస్తుంది, నిలిచిపోతారు. మళ్ళీ ఎవరో ముందుకు తోస్తారు, మళ్ళీ నడవడం ప్రారంభిస్తారు. ఇలా ఏదో ఒక విషయం డ్రామా అనుసారంగా జరుగుతుంది. అది మళ్ళీ ఎగిరే కళవైపు తీసుకువెళుతుంది. ఎందుకంటే పిల్లలు పక్కా నిశ్చయబుద్ధి కలవారు. మనసులో తండ్రి నావారు, నేను తండ్రికి చెందినవాడిని అని సంకల్పమైతే తీసుకున్నారు. కనుక ఇటువంటి ఆత్మలకు
స్వతహాగానే సహాయము లభిస్తుంది. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు మురళి నుండి కొంచెం దూరమైతే మాయ మీ వద్దకు వచ్చేస్తానని కాచుకుని ఉంటుంది. అందువలన ఎప్పుడూ దూరమవ్వకండి, నియమాలను ఎప్పుడూ వదలకండి. మీ చదువు అమృతవేళ సేవ ఏదైతే దినచర్య తయారు చేయబడి ఉందో అందులో మనసు లగ్నం అవ్వకున్నా దినచర్యలో ఏ పని మిస్ చేయకండి. తండ్రి రూపంలో స్మృతి, శిక్షకుని రూపంలో చదువు, సద్గురువు రూపంలో ప్రాప్తించిన వరదానాలను కార్యంలో ఉపయోగించటం, ఈ మూడింటిలో నెంబర్ వన్గా ఉండాలి. వరదానాలైతే అందరికీ లభిస్తాయి, కానీ సమయానికి వరదానాలను కార్యంలో ఉపయోగించడాన్నే వరదానాల ద్వారా లాభం తీసుకోవటం అని అంటారు. వరదానం అకళ్యాణకారి దృశ్యంలో కూడా కళ్యాణాన్ని అనుభవం చేసి సదా స్థిరంగా అచలంగా ఉండే నిశ్చయబుద్ధి భవ. వివరణ: డ్రామాలో ఏం జరిగినా ఇది కళ్యాణకారి సంగమయుగం అయినందున అంతా కళ్యాణమే. అకళ్యాణంలో కూడా కళ్యాణము కనిపించాలి, అప్పుడు నిశ్చయ బుద్ధి కలవారు అని అంటారు. పరిస్థితుల సమయంలోనే నిశ్చయం యొక్క స్థితి పరీక్షింపబడుతుంది. నిశ్చయం ఉంటే సంశయానికి నామరూపాలే ఉండవు. ఏం జరిగినా ఎలాంటి పరిస్థితి అయినా నిశ్చయ బుద్ధి కలవారికి ఆందోళనలోకి తీసుకురాలేదు. ఆందోళనలోకి రావటం అంటే బలహీనంగా అవ్వటం. స్లోగన్: పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయితే సహజంగానే మాయాజీతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.